हाई फ्रेंड्स, मेरे चूस्तुन्नारु वर्ष तेलुगु टेक ओल्गा वीडियोस। सो फ्रेंड्स, इवाल्टि वीडियोकि वच्चेसि मन मोबाइल लो मनकु वाट्सएप अनेदि कोत्त अपडेट इव्वडं जरिगिंदि। सो अदेमिटंटे मनकु वाट्सएप लो मेसेज अनेदि डिलीट चेस्तुंटां कदा, सो वाट्सएप दानंतल अदे डिलीट चेस्तुंदि अन्नट्टु। सो अदेलानु मीकु ई वीडियोलो क्लियर गा एक्सप्लेन चेस्तानु। सो दानिकंटे मुंदु एवरैना कोत्तगा मन चानल नि विजिट चेस्तुन्नट्लयिते तप्पकुंडा लाइक कामेंट शेर चेयंडि, अलागे किंद रेड कलर लो कनिपिस्तुन्नटुवंटि सब्स्क्राइब अने बटन नि कूडा प्रेस चेयंडि। నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక వీడియోలోకి వెళ్తే ముందుగాల మీరు మీకు ఒక వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. సో వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా మెసేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఈ మెసేజ్ చేసాము, ఇప్పుడు మనం దీన్ని డిలీట్ అనే ఆప్షన్ మీద డిలీట్ చేస్తున్నాం కదా ఎవ్రీవన్ అని. సో ఇలా డిలీట్ చేస్తుంటాం. సో ఇలా చేయకుండా మనకు ఆటోమేటిక్గా మనకు వాట్సాపే ఒక కొత్త ఫ్యూచర్ అనేది తేవడం జరిగింది. సో అదేమిటంటే మనం చేసిన మెసేజెస్ని వాట్సాపే దానంతలుగా అదే డిలీట్ చేస్తుంది మన మెసేజ్ అన్నింటినీ. సో అదేలానో మీకు ఈ వీడియోలో క్లియర్ చూస్తాను, చూడండి. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక వీడియో అనేది మెసేజ్ చేశాను, ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేశాను. ఇప్పుడు మనం చేసిన మెసేజ్ మనంతలో మనం డిలీట్ చేస్తుంటాం కదా. సో ఇలా మనం డిలీట్ చేయకుండా వాట్సాపే వితిన్ ఒక 7 డేస్లో ఒక మన యొక్క వాట్సాప్ మెసేజ్ అన్నింటినీ డిలీట్ చేస్తున్నట్టు. సో అది ఎలా అంటే మీకు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ మెసేజ్ అనేది. సో ఈ మెసేజ్ అనేది మనం డిలీట్ చేయకుండా వారం రోజులు ఎలా డిలీట్ చేస్తుంది అనుకుంటున్నారో, సో పైన మనకు ఎవరికైతే మీరు చాట్ చేస్తున్నారో వారిని పేరు పైన ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు డిస్పేజరింగ్ మెసేజ్ అని కనిపిస్తుందా, డిస్పేరింగ్ మెసేజ్ అని. సో దీన్ని అనేది ఓకే చేసుకోండి, ఆఫ్ ఉన్నది. సో దీన్ని ఆన్ చేసుకుంటే మనకు వితిన్ 7 డేస్లో మనకు చాట్ చేసిన అంటే చాట్ అంతా డిలీట్ అవ్వడం జరుగుతున్నట్టు. సో ఈ విధంగా మీరు చేసే మెసేజ్ అన్నింటినీ వారం వీక్లో మీకు మీ యొక్క వాట్సాప్ అనేది దాన్ని మొత్తం డిలీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ప్రతిదీ. సో ఈ విధంగా చేయడం జరగవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది కొత్తగా వాట్సాప్ అనేది అప్డేట్ చేయడం ద్వారా వచ్చింది అన్నట్టు. సో ఎవరైనా వాట్సాప్ అనేది మీద అప్డేట్ చేసుకోకపోతే మీ యొక్క ప్లేస్టోర్కి వెళ్ళి వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకోవడం ద్వారా మీకు అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా ఫ్యూచర్ చాలా బాగుంది, ఎందుకంటే 1 వీక్ అంతకుముందుకు మెసేజ్ చేసుకున్నప్పుడు డైలీ మనం రిమూవ్ చేసుకుందాం కదా. సో అలా చేసుకోకుండా మనకు పెట్టిన వీడియోని వెంటనే 7 డేస్లో వాట్సాపే డిలీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇలా వర్క్ చేయాలంటే మాత్రం మీరు వాట్సాప్ మాత్రం తప్పకుండా అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you for watching my video.